थैंक यू अंडी गौरव ऐन्यूस राउंड टेबल समावेश तेलंगाना प्रजला एजेंडालनु ई तेलंगाना राष्ट्र मरियु जातीय अंतर्जातीय स्थायिलो विनिपिंचडानिकी विचेसिनटुवंटी ऐन्यूस इलेक्ट्रॉनिक मीडिया याजमान्यानिकी बहुजन समाज पार्टी मरियु इतर पार्टी नायकुलकु पेरुपेरिन हृदयपूर्वक जयमुनु तेलियजेस्तुन्नानु मनमु मन हुजूर्नगर नियोजकवर्गंलो मरि ముఖ్యంగా అంటే ఎన్నో సమస్యలు చెప్పారు అవే సమస్యలు రిపీటెడ్ గా ఉన్నాయి నా పేరు మందరవి నాది మేళ్ళచెరు బహుజన సమాజ్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షునిగా మేళ్ళచెరు నివాసిగా అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను మేళ్ళచెరులో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువగా కర్మాగారాలు సిమెంట్ కర్మాగారాలు కలిగినటువంటి ఏకైక ప్రాంతం మన మేళ్ళచెరు మండలం ఈ మేళ్ళచెరు మండలంలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమల నుండి వస్తున్న విషవాయువులు మనము ఒక వైట్ కర్చీప్ కూడా కొనుకొని మన ఇంటిపైన నైట్ పూట ఒక ఇంటిపైన దండం మీద గాని ఒక ఆ షాప్ మీద వేసినట్లయితే తెల్లారేసరికి అది యాష్ కలర్లోకి మారుతుంది అంటే కనపడనటువంటి ఆ పొల్యూషన్ ని ఆ కాలుష్యాన్ని పేద ప్రజలు వాళ్ళు అన్ని అంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల సిమెంట్ పరిశ్రమలు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి బాంబులు వలన దర్వాజులు దద్దరిల్లుతున్నాయి ప్లేట్లు కంపిస్తున్నాయి వాస్తవంగా పారిశ్రామిక చట్టం ప్రకారం ఈ పారిశ్రామిక రంగాలు ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి కానీ 500 మీటర్ల దూరంలో కూడా ఈ పరిశ్రమలు లేవు ఎందుకు అలాంటి వారికి పర్మిషన్స్ ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ మహాసిమెంట్ అనేటువంటిది ఒక 3 సర్వే నంబర్లలో వారికి పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ పిసిబి నుంచి గాని గ్రామ పంచాయతీ నుంచి అప్రూవల్ ఇస్తే మిగిలినటువంటి దాదాపుగా 11 సర్వే నంబర్లలో వాళ్ళు ప్లాంట్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వ్యతిరేకించింది కానీ మనం స్థానికులకు ఎందుకని అక్కడ ఈ రోజు మేళ్ళచెరు మండలం కావచ్చు లేదా మిగిలిన ప్రాంతాలలో ఈ డిఎంఎఫ్టి నిధులు కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ వారు చిన్నగా ఉడతాభక్తిగా మెడికోసం తీసుకొస్తారు ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి మెడికోసం తీసుకొచ్చి ఒక మెడికల్ క్యాంప్ పెట్టి వేల కోట్ల రూపాయలని సిఎస్ఆర్ ద్వారా చూపించుకుంటున్నారు అదే వేల కోట్ల రూపాయలని ఒక 10 ఎకరాలు మేళ్ళచెరు మండలంలో కనీసం ఒక గురుకుల పాఠశాలకు 10 ఎకరాల ల్యాండ్ లేదంట మరి ప్రభుత్వ ఎంఆర్ఓ గారిని గానీ ఆర్డీఓ గారిని గానీ జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవశ్రీ శానంపూడి సైరెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఆ మేళ్ళచెరు మండలం 100,000 ఎకరాలు పరిశ్రమలమయమవుతుంటే పేదలు చదువుకోవడానికి మండలాలకు ఒక కార్పొరేట్ లెవెల్లో గురుకుల విద్యా విధానం ఉండాలని చెప్పేసి సామాన్యులకి వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో మన ఆ సిఎస్ఆర్ ఫండ్స్ లో కార్పొరేట్ ఫండ్స్ లో కూడా ఒక నెల లేదా ఒక సంవత్సరం నాడు ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి వారు ఏదైతే ఈ గ్రామాభివృద్ధికి హెచ్చించాలనుకుంటున్నారో ఆ అంటే ఏ మండలం పరిశ్రమలున్నటువంటి ప్రతి మండలాల్లో కూడా నేను తెలియజేస్తున్నా వారు ఆ మండలంలో ఉన్నటువంటి ఆ పేద అంటే వాళ్ళ కంపెనీ ఎంప్లాయ్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఊళ్ళో స్థానికుల యొక్క పిల్లలు కానీ విద్యా విధానాన్ని వారు నేర్చుకోవడానికి ఉచిత విద్యా విధానం పరిశ్రమల నుంచే ఏర్పాటు చేయాలా కానీ గ్రామాలకి సరైనటువంటి బస్సు సౌకర్యాలు వెంకటరామపురం కావచ్చు మాగారం కావచ్చు రేవూరు కావచ్చు రేణపాలెం కావచ్చు కప్రగొండదండ కావచ్చు చాలా ఇట్లా పేరు చెప్పుకునే నియోజకవర్గం మారుమూల ప్రాంతాలకు ఏ బస్సు కూడా వెళ్ళిన దాఖలలో ఎక్కడికి వెళ్ళింది నిన్న కాక మొన్న దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంబరాలు అమ్మరాలంటున్నట్టుగా ఉన్నాయి కానీ ఈ ప్రజల యొక్క ధనాన్ని వృధా చేస్తుంది ఎందుకు వేస్తుంది అడిగేవారు లేరా అనేటటువంటి దాన్ని మనం అన్ని పార్టీల వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులకి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి టాలెంటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఎంఎస్సీలు కంప్లీట్ చేసి బీటెక్ చేసి ఎంటెక్ చేసి సివిల్ కానీ మెకానికల్ కానీ సేఫ్టీ కంపెనీల నుంచి కూడా వాళ్ళు సేఫ్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నా కానీ స్థానికులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరండి అడిగితే వాళ్ళపైన దాడులు వాళ్ళపైన కేసులు ఎంతకాలం ఇది రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను మరి ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లలో
मंडलेट कहीसम बसस्टा प्रभुत्म साधन प्रभुत् महिला कहीसम टाइलेट यूजे आ मंडलेट क्वार्टर बसस्टा लेकिन कहींसम राष्ट्र महिला विव लेकिन गौरव लेकिन प्रयाणीक कहीं निबड़ा चोट लेकिन उत्सव मन को अवसरमा काबी रेप राबो रोज गौरव डाक्टर राजेश प्रवीण कुमार गार नेतृत्व में बहुजन समाज पार्टी हुजूर नगर निजर्ग मुख्य डाक्टर देशगन साम शिव गौड़ गारेतृत्व में गड़प गड़पक बीएसपी अने का वीटने मुझे मरकसारी मित्र अंदर पेर पे जय भीम जय भीम।